అండి వెల్కమ్ టు కమర్లో హి ఛానల్ నా పేరు వచ్చేసి రాధా ఇక్కడ వచ్చేసి మీకు ఈ రోజు నేను బనానా తో ఫేస్ ప్యాక్ ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ఇది మనకు హనీ తర్వాత బనానా నేచురల్ గా దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వచ్చేసి మనం బనానా ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మీరు ఫేస్ ప్యాక్ యూజ్ చేసి చూడండి మనకు ఇది వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేసినా పర్వాలేదు మంచిగా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫేస్ బాగా గ్లోయింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మొటిమల ఏమైనా వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా ఉంటే గనుక అవి మొత్తం పోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఇప్పుడు బనానా ఫేస్ ప్యాక్ మీకు చేసి చూపించబోతున్నాను ఏ విధంగా వేసుకోవాలో కూడా చూసేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది సరే అండి ఇప్పుడు చూసేయండి చూసారు కదండి ఇక్కడ వచ్చేసి నేను బనానా ఫేస్ ప్యాక్ మీకు చేసి చూపించబోతున్నాను చూసేయండి ఏ విధంగా మనం దీన్ని కలుపుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనం ముందుగా బనానా ప్యాక్ కోసం ఒక బౌల్ తీసేసుకొని పక్కన పెట్టేసి ఇక్కడ మనం మంచిగా పండిన పండు ఉంది కదా ఈ విధంగా చూడండి ఆ పండు తీసుకొని ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి హనీ తీసుకున్నాను కదా ఇది వచ్చేసి మార్కెట్లో దొరుకుతుంది లేదంటే మనకు మంచిగా బయట కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ దాన్ని యూజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది రిజల్ట్ ఇక్కడ వచ్చేసి నేను మార్కెట్లో నుంచి తెచ్చుకున్న హనీ యూజ్ చేస్తున్నాను ఈ రెండు యూజ్ చేసి ఇప్పుడు ఫేస్ ప్యాక్ మీకు చూపించబోతున్నాను ఫస్ట్గా మనం బనానాను తీసుకోవాలి నేను ముందుగానే మిక్సీ పట్టి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక బనానా తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టితే జ్యూస్ ఈ విధంగా వచ్చింది మనం చేత్తో నలుపుకుంటే కంటే ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే కనుక మంచిగా వస్తుంది జ్యూస్ చూడండి స్మూత్గా అయిపోయింది కదా మొత్తం స్మాష్ అయిపోయి మనకు బాగా ఈ విధంగా వచ్చింది గుజ్జు చూడండి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసేస్తే సరిపోతుంది మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఇది మనకు వీక్లీ 2 టైమ్స్ వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇది మంచిగా ఉంటుంది ఫ్రూట్ ఫేస్ ప్యాకే కాబట్టి ఏమి ఫేస్కి ఎఫెక్ట్ ఉండదు చూడండి నేను వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే కనుక మొత్తం బనానా ఆ తర్వాత హనీ బాగా మిక్స్ అయ్యి మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఫేస్ ప్యాక్ వేసుకుంటే కనుక చూడండి ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీకు ఫేస్ ప్యాక్ నేను చేతికి వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ విధంగానే మనం ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని చేతికి వేసుకోబోతున్నాను ఇది వేసుకోవడం వల్ల మనకు ఫేస్ బాగా గ్లో వస్తుంది స్కిన్ కూడా మంచిగా మనకు మీకు చూడగానే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి వాడి చూడండి ఈ ఫేస్ ప్యాక్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను చేతికి వేసుకొని చూపిస్తున్నాను ఈ విధంగా చేతికి వేసుకుంటున్నాను కదా మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి దీన్ని వేసుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా స్మూత్గా మనం రఫ్ చేయాలి ఎక్కువగా మరీ రుద్దకూడదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను అయితే ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఫేస్కి అప్లై చేస్తే సరిపోతుంది ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ కానీ ఉండి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మనం చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి ఇంకా సబ్బు కానీ ఏ ఇతర ఫేస్ వాష్లు కానీ యూజ్ చేయకూడదు ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ వాటర్తో చల్ల వాటర్తో మాత్రమే కడుక్కోవాలి సరే ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ మనం 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఉంచుకుంటే పర్వాలేదు వీక్లీ 2 టైమ్స్ వేసుకుంటే కూడా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇది న్యాచురల్గా పండే కదా ఏమీ ఫేస్కి ఎఫెక్ట్ ఉండదు మనకు మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా మంచిగా మీకు తొలగిపోతాయి చూడండి మీరే యూజ్ చేసి సరే అండి మరో మంచి వంటకంతో లేదా వ్లాగ్తో మీ ముందు ఉంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి కింద మీరు ఈ వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్ అండి